కొత్తిమీర తవా చేపకి కావాల్సిన పదార్థాలు. చేప ముక్కలు 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 4 రెబ్బలు, మిరియాలు 1/2 స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 2 కప్పులు, కోడిగుడ్డు 1. కొత్తిమీర తవ్వ చేపకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. తప్పకుండా అండి. మనం దీనికి ముందుగా కొత్తిమీర తవ్వ చేపకి ముందు మ్యారినేషన్ రెడీ చేసుకోవాలండి. దీనికోసం మనం కొద్దిగా మసాలాని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా దీనికి మసాలా కోసమని మిక్సీ తీసుకోండి. దీంట్లో మనం ముందుగా కొత్తిమీర వేసుకోవాలి. మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే మనం రఫ్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, అలాగే కొద్దిగా మిరియాలు, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా అంటే చాలా తక్కువ, ఆల్రెడీ అన్ని మాయిశ్చర్ ఉంటుంది, కొద్దిగా నీళ్ళు వేసి మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేయండి. పర్ఫెక్ట్ అండి, మెత్తగా పేస్ట్ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర తవా చేపకి మ్యారినేషన్ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసమని మనం ఒక గిన్నె తీసుకుందాం వెడల్పాటిది. దీంట్లో మనం కొద్దిగా నూనె వేయిద్దాం. మళ్ళీ మనకి ఈ చేప ముక్కలను వేపడానికి మళ్ళీ అంటే తవా మీద వేయించడానికి మళ్ళీ నూనె కావాలి. దీన్ని మనం రిజర్వ్ చేసి పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. అలాగే మనం ఏదైతే కొత్తిమీరతో పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసుకుందాం. అలాగే దీంట్లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొద్దిగా గరం మసాలా పొడి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దీనిలో కారం అనేది సరిపోతుంది, మనం అడిషనల్గా కారం వేయాల్సిన అవసరం లేదు. అలాగే దీనికి బాగా బైండింగ్ కోసమని ఒక గుడ్డు దీంట్లో వేసుకోవాలి. ఇది మనం తవా పైన కుక్ చేస్తాం కాబట్టి మనం సొన మరియు ఎగ్ వైట్ అనేది కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ ఒక గుడ్డు వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. సో ఇదేంటండి, మ్యారినేట్ చేయడానికా లేదు పైన కోటింగ్ కోసమా? లేదండి, ఇది మనం కంప్లీట్గా మ్యారినేట్ చేసి ఆ మ్యారినేషన్ ఫిష్కి పట్టుకోవడం కోసమని గుడ్డు వేసామండి. మంచిగా గుడ్డు వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ మ్యారినేషన్ దానికి చక్కగా పట్టుకుంటుంది. ప్లస్ మనం దీన్ని తవా పైన కాల్చేటప్పుడు లేదా దీనికి ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ చేపలు ఏవైతే ఉన్నాయో మనం దీంట్లో మ్యారినేషన్ రెడీ అయింది కదా, దీంట్లో చక్కగా మ్యారినేట్ చేసుకొని. సో కొత్తిమీర తవా చేపకి ఏ టైప్ ఫిష్ వాడతాం మనము? నేను ఇక్కడ బోన్లెస్ ఫిష్ తీసుకున్నానండి. ఏ టైప్ ఫిష్ అయినా వాడుకోవచ్చు, దట్ ఇస్ అప్ టు యూ. మీరు కావాలంటే దీన్ని విత్ బోన్ కూడా తీసుకోవచ్చు, దీన్ని స్లైస్గా లేకపోతే దారినే కట్లా కూడా చేసుకోవచ్చు. నేనేమో ఇక్కడ బాసా ఫిష్ని బోన్లెస్ తీసుకొని దీన్ని స్లైస్గా కట్ చేసి వాడుతున్నానండి. ఇలా చక్కగా మనం మ్యారినేట్ చేసుకొని దీన్ని మనం ఒక గంట వరకు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో దానికి మంచిగా మ్యారినేషన్ అనేది చక్కగా పడుతుంది. మనం ఒక గంట వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. జోగరావు గారు, 1 అవర్ అయింది కదండి మ్యారినేట్ చేసి, చూద్దామా? చూద్దాం తప్పకుండా. ఈ చేపలకి బాగా మసాలా అనేది పట్టింది కదా, ఇప్పుడు మనం దీన్ని తవా పైన కుక్ చేసుకుందాం. దీనికోసమని ఒక ఫ్లాట్ తవా ఒకటి తీసుకుందాం. దీన్ని మనం స్టవ్ వెలిగించుకుంటే దీన్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలా లేదు వేరే ఏ ప్యాన్ అయినా పర్వాలేదు? ఏ ప్యాన్ అయినా పర్వాలేదండి, అది కొంచెం అంటుకోకుండా ఉంటే చాలు. నాన్ స్టిక్ అని ఏం లేదు, మనం ప్యాన్ కొద్దిగా బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత దీన్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే. సో కొత్తిమీర తవ్వా చేప అంటే ఇందులో కొత్తిమీర వచ్చేసి తెలుగు నేమ్ ఉంది, తవ్వా అనేది హిందీ నేమ్ ఉంది. బేసిక్గా ఏ రీజన్ డిష్ అండి ఇది? ఇది పర్టికులర్గా రీజన్ అని కాదండి, కొత్తిమీర అంటే మనం తెలుగులో మనం కొరియాండర్ని కొత్తిమీర అంటాం కాబట్టి ఇది మనం సౌత్ ఇండియన్ డిష్ అండి. ఇది కొత్తిమీర తవా చేప అనేది మన తెలుగింటి వంటల్లో కొత్తిమీరని ప్రతి ఒక్క వంటలోనూ కూడా చాలా ఎక్కువగా వాడుతుంటారు, విరివిగా వాడుతుంటారు. నేను దాంతోనే అంటే కొత్తిమీరని బేస్ చేసుకొని
చేపల తో ఒక డిష్ లాగా తయారు చేశానండి ఇది చాలా బాగుంటుంది కొత్తిమీరను లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు సో తప్పకుండా ట్రై చేయొచ్చండి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా దీనిపైన ఆయిల్ వేసి బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి ఈ డిష్ లో ఓన్లీ కొత్తిమీరే వాడకొని చేసుకోవచ్చా లేదు పుదీనా లేదు ఇంకేదైనా వేసుకుంటే ఫ్లేవర్ అడిషనల్ గా ఉంటుంది ఇట్స్ అప్ టు యు అండి కొత్తిమీర అంటే నేను కొత్తిమీరతో చేశాను కాబట్టి కొత్తిమీర వాడుతున్నాను పుదీనా కూడా వాడుకోవచ్చు అంటే దేని ఫ్లేవర్ ఎవరికి నచ్చిందో దాని బట్టి బేస్ చేసుకొని ఉంటుందండి ప్రిఫరెన్స్ ని బట్టి ఇప్పుడు మనకి ఈ పాన్ అనేది చక్కగా వేడెక్కింది దీనిపైన మనం కొద్దిగా పాన్ మొత్తం కవర్ అయినట్టుగా ఆయిల్ వేసుకోవాలి మరి డీప్ ఫ్రై గా అవసరం లేదండి కొద్దిగా షాలో ఫ్రై గా మనం చేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని వేయించుకుందాం యూజంగా చేప అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై లేకపోయినా ఇట్లా పాన్ మీద చేసుకున్నా కంప్లీట్ గా కుక్ అయిపోతుంది పాన్ పైన కూడా చేసుకున్నా కంప్లీట్ గా కుక్ అవుతుందండి మరి మనం ఎగ్ చేసాం కాబట్టి అది విరగకుండా చక్కగా ఉడుకుతుంది మనకి ఆ మసాలాస్ కూడా అంటారు మసాలాస్ కూడా అంటుకుంటాయండి ఇది ఒక సైడ్ మంచిగా కుక్ అయిన కదండి ఇప్పుడు మనం దీన్ని రెండో వైపు కూడా చక్కగా కుక్ చేసుకుందాం ఇలా ఎంత సేపు పాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇది మనకి 4 నుంచి 5 నిమిషాల్లో ఫిష్ అనేది కుక్ అయిపోతుందండి ఈచ్ సైడ్ అట్లీస్ట్ 2 మినిట్స్ వరకు అయితే కుక్ చేయాల్సి ఉంటుంది ఆ తీసుకున్న చేప ముక్కలపైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఒకవేళ మీరు పెద్ద సైజ్ తీసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది మనం సన్నగా కట్ చేసాం కాబట్టి ఇది తొందరగానే కుక్ అవుతుంది సో యూజువల్గా కుకింగ్ టైం అనేది తీసుకునే ముక్కల సైజ్ ని బట్టి సైజ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి చాలా మంది ఫిష్ ని స్కిన్ తో తింటారు అలాగే వితౌట్ స్కిన్ తో తింటారు కదా అవునండి యూజువల్గా ఎలా తింటే టేస్టీగా ఉంటుంది అంటే మనం కర్రీ లాగా లేకపోతే పులుసు లాగా చేసుకుంటే విత్ స్కిన్ బాగుంటుందండి ఇలా ఏదైనా మనం తవా పైన కానీ లేదా ఫ్రై చేసుకుంటే స్కిన్ లెస్ చాలా బాగుంటుందండి చక్కగా బాగా కుక్ అయిందండి ఇది ఇది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్ లో తీసుకోవచ్చండి సర్వింగ్ డిష్ తీసుకోండి దీన్ని మనం ఫిష్ తవా పైన ఉంచి కొద్దిగా దీన్ని గార్నిష్ చేసుకుందామండి డిష్ ని ఫిష్ తో పాటుగా కొద్దిగా సలాడ్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఫిష్ తో లెమన్ కూడా మనకి మంచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుందామండి కొత్తిమీర తవా చేప రెడీ అయిందండి టేస్ట్ చేయండి థాంక్యూ వావ్ కొత్తిమీర తవా చేప చూడడానికి అదిరిపోయింది స్మెల్ కూడా చాలా బాగుంది ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దామా కొత్తిమీర తవా చేపకి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు 250 గ్రాములు అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు నిమ్మరసం 1 టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత అల్లం చిన్న ముక్క వెల్లుల్లి 4 రెబ్బలు మిరియాలు 1/2 స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు 2 కొత్తిమీర 2 కప్పులు కోడిగుడ్డు 1 కొత్తిమీర తవా చేప తయారీ విధానం మిక్సీ జార్ లో కొత్తిమీర అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకున్న పేస్ట్ ని నిమ్మరసం ఉప్పు గరం మసాలా ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసి బాగా కలుపుకోవాలి తరువాత చేప ముక్కలు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక గంట తరువాత ఫ్రిడ్జ్ లో నుండి తీసి బయట పెట్టి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తరువాత చేప ముక్కలకు పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర తవ్వా చేప రెడీ